పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిబంధనలు నిర్వహణ. పాఠశాల యాజమాన్య కమిటీలో ఎన్నుకునే సభ్యులు తరగతికి 3, ఎక్స్ అఫిషియో సభ్యులు 6, కోఆప్టెడ్ సభ్యులు 2, లోకల్ అథారిటీ చైర్పర్సన్ 1 ఉంటారు. ఎన్నుకునే సభ్యులు తరగతికి 3, ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5 తరగతులకు 15 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుండి 7 తరగతులకు 21 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 8 తరగతులకు 24 మంది, ఉన్నత పాఠశాలలలో 6 నుండి 8 తరగతులకు 9 మంది సభ్యులు ఉంటారు. ఎక్స్ అఫిషియో సభ్యులు 6. 1, మెంబర్ కన్వీనర్గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉంటారు. 2, అదనపు ఉపాధ్యాయుడిగా ప్రధానోపాధ్యాయుడు పురుషుడు అయితే మహిళా ఉపాధ్యాయురాలని, ప్రధానోపాధ్యాయుడు మహిళ అయితే పురుష ఉపాధ్యాయుణ్ణి నామినేట్ చేయాలి. 3, సంబంధిత వార్డ్ మెంబర్ లేదా కౌన్సిలర్ లేదా కార్పొరేటర్. 4, అంగన్వాడీ వర్కర్. 5, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ లేదా ఏఎన్ఎం. 6, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు. కోఆప్టెడ్ సభ్యులు 2. ఇందులో పాఠశాల అభివృద్ధికి తోడ్పడే 2 సభ్యులు ఉంటారు. వారిలో విద్యావేత్తలు, ఫిలాంథ్రోపిస్ట్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి తోడ్పడేవారు ఉంటారు. లోకల్ అథారిటీ చైర్పర్సన్ 1. పాఠశాల ఆవాస ప్రాంతానికి చెందిన సర్పంచ్ లేదా మున్సిపల్ చైర్పర్సన్ లేదా మేయర్ ఉంటారు. ఎన్నుకునే సభ్యుల ఎన్నిక విధానం. ప్రతి తరగతి నుండి 3 సభ్యులను తల్లిదండ్రులు ఎన్నుకోవాలి. 3లో ఒకరిని అననుకూల వర్గం నుండి, మరొకరిని బలహీన వర్గం నుండి ఎన్నుకోవాలి. 3లో 2 మహిళలు అయి ఉండాలి. తరగతిలో 6 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటే క్రింది లేదా పై తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను కలిపి ఎన్నిక నిర్వహించాలి. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకునే విధానం. మొత్తం ఎన్నుకున్న సభ్యుల నుండి ఒకరిని చైర్పర్సన్గాను, మరొకరిని వైస్ చైర్పర్సన్గాను ఎంపిక చేసుకోవాలి. 2లో ఒకరిని అననుకూల వర్గం నుండి లేదా బలహీన వర్గం నుండి ఎన్నుకోవాలి. 2లో ఒకరిని మహిళను ఎన్నుకోవాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం అననుకూల వర్గం అనగా ఎస్సీ, ఎస్టీ, ఆర్ఫన్స్, మైగ్రెంట్స్, స్ట్రీట్ చిల్డ్రన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అండ్ హెచ్ఐవి అఫెక్టెడ్ ఆర్ ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్. బలహీన వర్గం అనగా బీసీ, మైనార్టీస్, సంవత్సరానికి 60,000 లోపు ఆదాయం కలిగిన ఓసీలు. ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5 తరగతులలో మొత్తం సభ్యులు 15 మంది. అందులో 10 మంది మహిళలు, 5 అననుకూల వర్గం నుండి, 5 బలహీన వర్గం నుండి ఎన్నుకోవాలి. ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీలో మొత్తం 24 మంది ఉంటారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 7 తరగతులలో మొత్తం సభ్యులు 21 మంది. అందులో 14 మంది మహిళలు, 7 అననుకూల వర్గం నుండి, 7 బలహీన వర్గం నుండి ఎన్నుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాల యాజమాన్య కమిటీలో మొత్తం 30 మంది ఉంటారు. ప్రాథమికోన్నత పాఠశాలలలో 1 నుండి 8 తరగతులలో మొత్తం సభ్యులు 24 మంది. అందులో 16 మంది మహిళలు, 8 మంది అననుకూల వర్గము మరియు 8 మంది బలహీన వర్గము నుండి ఎన్నుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాల యాజమాన్య కమిటీలో మొత్తం 33 మంది ఉంటారు. ఉన్నత పాఠశాలలలో 6 నుండి 8 తరగతులలో మొత్తం సభ్యులు 9 మంది. అందులో 6 మహిళలు, 3 అననుకూల వర్గం నుండి, 3 బలహీన వర్గం నుండి ఎన్నుకోవాలి. ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీలో మొత్తం 18 మంది ఉంటారు. సర్వసభ్య సమావేశ నిర్వహణ. ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రుల జాబితా తయారు చేయవలెను.
తల్లిదండ్రులకు ఎన్నికల తేదీ మరియు సమయాన్ని తెలియచేయాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్నిక నిర్వహించవలెను. ఎన్నికల నిర్వహణకు తల్లిదండ్రులు కనీసం 50% మంది హాజరు కావాలను. తల్లిదండ్రులు ఇరువురు హాజరు కావచ్చును, కానీ ఎన్నికల్లో ఓటు వేయుటకు ఒకరికి మాత్రమే అవకాశం. వేరువేరు తరగతుల్లో విద్యార్థులను కలిగి ఉన్న తల్లిదండ్రులు ఆయా తరగతి సభ్యులకు జరుగు ఎన్నికల ప్రక్రియలలో పాల్గొనవచ్చును. తరగతి వారీగా కూర్చోబెట్టి ఎన్నికల నియమావళి వివరించాలి. చేతులు ఎత్తడం ద్వారా గానే, నోటితో చెప్పడం ద్వారా గానే సభ్యులను ఎన్నుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితులలో రహస్య బ్యాలెట్ ప్రక్రియ ద్వారా ఎన్నిక నిర్వహించవచ్చును. ఎన్నిక కాబడిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మరియు సభ్యులచే ప్రతిజ్ఞ చేయించాలి. సమావేశ మినిట్స్ను రికార్డ్ నందు నమోదు చేయవలెను. పాఠశాల యాజమాన్య కమిటీ బాధ్యతలు. ఎంపికైన సభ్యులు 2 సంవత్సరాలు పదవీకాలంలో ఉంటారు. సభ్యుని యొక్క విద్యార్థి పాఠశాలను వదిలి వెళ్ళినట్లయితే ఆ సభ్యుడు పదవిని కోల్పోతాడు. గ్రామంలో గల బడి వయసు బాలబాలికలను పాఠశాలలో చేర్పించాలి మరియు వారు బడిలోనే కొనసాగేటట్లు తగు చర్యలు తీసుకోవాలి. మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. విద్యార్థులు నేర్చుకున్న అంశాలను పరిశీలించాలి. విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరును పరిశీలించాలి. చైర్పర్సన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుల పేర్లపై జాయింట్ బ్యాంక్ అకౌంట్ను నిర్వహించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు.